अल्लूर जिला एजेंसी प्रांत मुंचंगिपट्टु मंडलम कीलगड़ पंचायती तेलुगुदेशं पार्टी अरकु नियोजकवर्ग इंचार्ज माजी मंत्री किडारी श्रावण कुमार पर्यटिंचारु। ముందుగా పంచాయతీ సర్పంచ్ గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు। ఈ చేరికలు నిజంగా అధికార ప్రభుత్వానికి గట్టి దెబ్బని అంటున్నారు। ఎందుకంటే కీలకడ సర్పంచ్తో పాటు కొణ శివశంకర్, వైస్ సర్పంచ్ వంతర జగన్నాథం, వార్డు మెంబర్ వంటారి నందన్న, మాజీ సర్పంచ్ కూడా విజయ్ కుమార్తో పాటు పంచాయతీ వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు అంబడి నాగేశ్వరరావు, చిట్టపులి సామూర్తి పడాల్, మజ్జి కృష్ణమూర్తి, సల్లంగి శ్యామ్ సుందర్, భీముని నీలకంఠం పడాల్, చెండ ప్రసాదరావు, గుబారి నాగరాజు, బాబుసల పంచాయతీ నుండి సిపిఎం పార్టీ కార్యకర్తలు నరేష్, బాలనతో పాటు 100 కుటుంబాలకు మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ పార్టీ కండువా గప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు। ఈ సందర్భంగా సర్పంచ్ శివశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అసమర్థ పాలనపై విసిగిపోయి తెలుగుదేశం పార్టీలోకి చేరామని, గ్రామంలో అభివృద్ధి శూన్యమని, పంచాయతీలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయన్నారు। అనంతరం మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని, వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 3 రద్దు చేసి గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బస్సు ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికంటే విధంగా ఉన్నాయని, ప్రజలు వైసీపీ ప్రభుత్వం మీద నమ్మకంతో వైసీపీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించారని, కానీ ప్రజలు వైసీపీ ప్రభుత్వం మోసం చేశారని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని, అలాగే అందరూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయాలని, ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు। ఎవరైతే పదవి తీసుకుంటారో వాళ్ళే ఇక్కడ బాధ్యత తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలు ఉన్నటువంటి పెద్దలు చిన్నలు అందరినీ సమన్వితం చేసుకొని ముందుకు రావడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా ఒక అర్థం ఉందని కూడా నేను భావిస్తూ, ఏదైతే మీరు అడిగిన చిన్న కోరిక ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా మేము మా మాట నిలబెట్టుకుంటామని చెప్పి కూడా ఈ సభాపూర్వకంగా అంతేకాకుండా మేము ఒకటి చెప్తున్నాం, ఇప్పుడు పెద్దలందరూ మీరు పంచాయతీకి మండల స్థాయిలో పదవి కావాలని మీరు అడిగారు, కాకపోతే ఇలాంటి పంచాయతీ ఇంత తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా కంచుకోటగా ఉన్నటువంటి పంచాయతీ, గతంలో జీసీసీ చైర్మన్లు కానీ లేకపోతే మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ ఇతరితర ఉన్నతమైన రాష్ట్ర స్థాయి పదవులు చేసినటువంటి ఊరు ఇది, ఆ కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి। అందువల్ల మేము ఒకటే ఏం చెప్తున్నామంటే, నేను కూడా చాలా మీ అందరినీ చూసిన తర్వాత నేను కూడా కొన్ని తెలుసుకోవడం జరిగింది, దాంట్లో ఓపెన్గా నేను ఒప్పుకున్నాను, కొన్ని తెలుసుకోవడం జరిగింది, ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇక్కడికి వచ్చే ముందు కూడా మాట్లాడింది ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి గ్రామదేవతలు ఎవరు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఏంటి, ఆ కుటుంబాల నేపథ్యం ఏంటి, వాళ్ళ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది। గతంలో మేము వచ్చే వాళ్ళం మాకు తెలుసు ఒక ఈ ఊరు కానీ బాకూరు కానీ సొంత ఈ ఊరు ఈ గ్రామస్తులు నన్ను ఎలా భావిస్తారంటే సొంత ఇంటి మనిషిగా భావిస్తారు ఇక్కడ, ఈవెన్ మన మాస్టర్ గారు పడళ్ళు కానీ, శ్రీమాస్ పడళ్ళు గారు కానీ, భాస్కర్ పడళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక సొంత ఇంటి కుటుంబంలో, ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి ఇప్పుడు మన వెంకట గారికి ఇచ్చి పెళ్లి చేసాం, ఆయన కూడా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో తిరిగి యువత ప్రెసిడెంట్గా కూడా ఉండడం జరుగుతుంది। ఇలా ఓ సొంత ఇంటి మనిషిలాగా, ఓ కొడుకులాగా మా భావించే అతి తక్కువ గ్రామాల్లో ఈరోజు మన కిలకడ ఉండటం అనేది నిజంగా నాకు చాలా సంతోషం।